జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామిని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న ఎంపీ శ్రీధర్ కు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో అర్చకులు ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి విశిష్ట పూజలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న ఎంపీ శ్రీధర్ కు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్తీక మంగళవారం రోజున శ్రీ మధ్యాంజనేయ స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మధ్యాంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సర్పంచ్ గుబ్బల సత్యవేణి, వైఎస్ఆర్సీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్ తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్తీక మాసం రెండో మంగళవారం మధ్యాంజనేయ స్వామి గుళ్ళో మహావిశేషం అని చెప్పుకోవాలి. దాదాపు 25,000 మంది దేవుడు దర్శనానికి ఈరోజు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈరోజు అన్నదానం లక్వారానికి చెందిన రంగప్రసాద్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ప్రాంత వ్యాసుడుగా, ఆంజనేయ స్వామి భక్తుడుగా ఈరోజు ఆయన దీవెనలతో ఒక ప్రతినిధిగా ఆయన కోరిన ధర్మంతో ముందుకు వెళ్తున్నామని, ముందుకు సాగుతున్నామని, అదేవిధంగా ఈ ప్రాంతం భవిష్యత్తుతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నేనైతే ఒక మంచి దారిలో ప్రయాణం చేస్తున్నామని తప్పకుండా ఆంజనేయ స్వామి దీవెనలతో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా మంచి ఫ్యూచర్ ఉందని భావిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను.